ప్రభువు నామమున మీ అందరికీ శుభములు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు, యోనా ప్రవక్తగా పిలువబడ్డాడు. ఇద్దరూ దేవుని చేత ఎన్నుకోబడిన వారు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్లాలో దేవుడు స్పష్టంగా చెప్పలేదు, కానీ అబ్రహాము ఆ పిలుపునకు లోబడి తన జీవిత యాత్రను కొనసాగించాడు. యోనాను దేవుడు ఎక్కడికి వెళ్లాలో స్పష్టంగా చెప్పినప్పటికీ అతడు ఆ పిలుపుకు అవిధేయుడై వేరొక ప్రదేశమునకు ప్రయాణమయ్యాడు. వారి ఆత్మీయ జీవితాలు మనకు హెచ్చరికలుగా ఉన్నాయి. అబ్రహాము దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. దానికి కారణం సొదొమ గొమొర్రా పట్టణ విషయంలో దేవుడు తాను చేయి తలపెట్టిన విషయమును తన హృదయంలో దాచుకొనక అబ్రహామును ఒక స్నేహితుడుగా భావించి అతనితో పంచుకున్నాడు. ఆ పట్టణం యొక్క పాపము ఘోరమైనదిగా ఉండి దేవుని శిక్షకు గురి అయినది. దానిని దేవుడు అగ్నిచేత దహించవలనని తలంచాడు. ఈ సంగతి అబ్రహాముకు వేదన కలిగించింది. ఎందుకనగా ఆ పట్టణంలో లోతు కుటుంబం ఉంది. కావున అబ్రహాము చేసిన దీన ప్రార్థనను బట్టి లోతు అతని కుమార్తెలు రక్షించబడ్డారు. యోనాను నినివే పట్టణం వెళ్ళమని చెప్పినప్పుడు అతడు తర్షీషు పట్టణం వైపు ప్రయాణం చేస్తుండగా దేవుడు ఆశ్చర్యకరంగా అతని అవిధేయతకు పాఠం నేర్పించి మరలా నినివే వైపు మళ్లించాడు. నినివే ప్రజలకు సువార్తను ప్రకటించుట యోనాకు ఇష్టం లేదు. అతడు అయిష్టంగా దేవుని శిక్షను గూర్చి ప్రకటించినప్పుడు ఆ పట్టణంలోని ప్రజలు పశువులు రాజు సైతం ఉపవాసం ఉండి తమ నడత విషయమై దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా తాను చేయదలిచిన కీడును మానివేశాడు. నశించిపోయే ఆత్మల పట్ల అబ్రహాము వలె భారము కలిగి ఉండాలి, కానీ యోనా లాంటి అవిధేయ మనస్సు మనకు ఉండకూడదు. ప్రియమైన విశ్వాసులారా, దేవుడు తక్షణ విధేయతను కోరుతున్నాడు. ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడిన హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనం. నీవు మీ బిడ్డలమైన మా ఎడల చూపిస్తున్న ప్రేమ కనికరం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీవు మాకు అనుగ్రహించిన మంచి ఆరోగ్యం కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారిని మీ దయగల హస్తముతో ముట్టి వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. మరణపాయ స్థితిలో హాస్పిటల్స్లో ఉంటూ ట్రీట్మెంట్ పొందుచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీ ప్రశస్తమైన రక్తాన్ని వారిపై ప్రోక్షించి వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. జన్మదినాలు జరుపుకొనిచిన వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనిచిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సర కాలమంతటిలో మీరు వారికి అనుగ్రహించిన భద్రత కొరకు వందనాలు. రానున్న సంవత్సర కాలమంతటిలో వారికి కాపుదల భద్రత జయమును అనుగ్రహించండి. ఉద్యోగం చేయించిన వారి కొరకు, ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. పెండ్లి ప్రయత్నాలలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సఫలత అనుగ్రహించండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి సంతానమును అనుగ్రహించండి. వృద్ధాప్యంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మంచి ఆరోగ్యంతో నింపి మీ రెక్కల క్రింద భద్రపరచండి. చదువుకొనిచిన బిడ్డలకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. సమాజంలో ఉన్నత స్థానానికి రాగల భాగ్యాన్ని వారికి దయచేయండి. చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని నీ దయగల హస్తాల క్రింద భద్రపరిచి కాపాడండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారికి ఆర్థిక భద్రతను అనుగ్రహించండి. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నీతి న్యాయములను నిలవబెట్టి మంచి పరిపాలన చేయలాగన వారిని నడిపించండి. మా దేశంలో ప్రపంచంలో శాంతిని నెలకొల్పండి. మీ బిడ్డలమైన మేము అడుగు వాటిని మాకు అనుగ్రహించి మీ రెక్కల క్రింద ఈ దినమంతా కాచి కాపాడండి. ఈ మా మనవులను యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసం ఈ దినమంతా మనందరికీ తోడై ఉండునట. ఆమేన్.